హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల ఉప్పల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని, బండి సంజయ్కి ఉప్పల్ బ్రిడ్జి నిర్మాణం గుర్తుకొచ్చిందా అని కమలాపూర్ ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు సంపత్రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు బండి సంజయ్ ఎక్కడికి పోయాడు అని మండిపడ్డాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ విఫలమయ్యారని విమర్శించారు. నా పేరు ఎర్రబెల్లి సంపత్రావు, ఉప్పల్ గ్రామం. ఇక్కడ 4 లేన్ రోడ్ 2016-17లో 4 లేన్ రోడ్ శాంక్షన్ అయ్యి 4 లేన్ కంప్లీట్ అయ్యింది. అప్పుడు వినోద్ అన్న ఎంపీగా ఉన్నాడు. అప్పుడు మొన్న ఈటల ఇంద్ర గారు కూడా మన గవర్నమెంట్లో ఉండి తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. కానీ తనున్నప్పుడు రోడ్ శాంక్షన్ అయినాక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. కంప్లీట్ బ్రిడ్జ్ 4 లేన్ అయినాక ఆ పక్క అటు ఆ బ్రిడ్జ్ ఇది రెండు కంప్లీట్ అయిపోయి మన స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కంప్లీట్ అయినాక మధ్యలో ఉన్న బ్రిడ్జ్ను ఈ రోజు వరకు 2019లో మన ఎంపీ అప్పుడున్న మన వినోద్ కుమార్ అన్న అప్పుడు పోయి శాంక్షన్ చేయించి ఉన్నది కంప్లీట్ చేసినాక తర్వాత ఈరోజు అక్కడ ఇండ్లు పోయినా కాంపెన్సేషన్ ఇచ్చి అన్నిటికీ వినోద్ అన్న వచ్చి మాట్లాడి విలేజ్లో ఇండ్లు పోయినాయి, ల్యాండ్స్ పోతే కూడా సెటిల్మెంట్ చేసి అన్ని ఇప్పించిండు. ఆ తదనంతరం తను 2019 ఎలక్షన్లలో ఎంపీ గారు మా ఎంపీగా వినోద్ అన్నను ఓడిపోవడంతో బండి సంజయ్ గారు గెలిస్తే ఇది ఆగింది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వల్ల మాకు కావాలని కూడా మేము మాకు వచ్చినప్పుడు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, ఆయనను కోరడం జరిగింది. అయినా కూడా ఏ రోజు ఈ ఉప్పల్ ఈ బ్రిడ్జ్ ఆగింది, సెంట్రల్ నుంచి ఉంది, ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు, దాంట్లో రైల్వే బోర్డు మెంబర్ అయి ఉండి కూడా ఆయనే ఈ రోజు వరకు కనీసం దానిపైన స్పందన లేదు. పదవి పోవడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ రోజు వరకు ఒక్కరోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ మళ్ళీ సెంట్రల్లో ఎంపీగా ఉంటాడు, ఇక్కడ ఈటలందర్ కూడా మన పార్టీలో ఈ బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో కలిసి అతను కూడా ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలిచినాక కూడా తను కూడా జనం ఆయనకే పట్టం కట్టిను. ఆయన కూడా కనీసం ఎంపీ గారిని రికమెండేషన్ చేయించి వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటే కనీసం పట్టించుకున్న నాదులు లేడు. జనం గేట్లు పడితే అర్ధ గంట గంట నాలుగు మూడు లైన్లు అయినాయి. బండ్లు పోతుంటే 10 మినిట్స్కి ఒకసారి ట్రైన్లు వస్తున్నాయి. జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే కనీసం పట్టించుకున్న పాపం లేదు. ఈ రోజు వరకు గవర్నర్ రాజుదాల్చుకుంటే దెబ్బలకు గవర్నమెంట్ వాళ్ళది ఉండి కూడా పని చేయలేకపోతున్నారంటే ఇది ఎవరు ఎంతవరకు న్యాయం? ఇదే మా వినోదాన్ని అప్పుడు ఉండి ఉంటే అదే కంటిన్యూషన్ ఉంటే ఈ రోజు వరకు ఇలాంటి బ్రిడ్జిలు ఎన్నో చేసి ఒక వర్క్ మైండెడ్ ఆయనకు చెప్పి మనం ఈ పని కావాలని ఎవరు అడగకుండా కూడా ఇవాళ ఈ 4 లేన్ కావాలని జనం అడగలేదు. బ్రిడ్జి వాళ్ళు ఆలోచన దూరదృష్టితో చేయించి ఎంతో డెవలప్మెంట్ ఉన్న వ్యక్తిగా తను అన్ని చేసిండు. ఈ అన్ని చేసిన వ్యక్తి కూడా సరే పోయినా జనం ఇచ్చిన తీర్పును శిరసావిస్తే వీళ్ళని గెలిపించినది వీళ్ళు చేసింది. జనంకి ఇది కోరిక, మధ్యలో ఆగిపోయినా అలా చూడండి ఎంత నిరుపయోగంగా పడినాయో. ఈ రోజు వరకు కనీసం పట్టించుకున్న పాపం లేదు. ఎంతో మంది జనం ఎండల వర్షం పడ్డ రోజు ప్రాబ్లం, ఎండ కొడితే ప్రాబ్లం, కనీసం దాన్ని చూసే నాదు లేడు. పడి తిప్పల రాత్రి అనక అవస్థలు పేషెంట్లను కానీ తీసుకపోనంటే 30 నిమిషాలు 45 నిమిషాలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. గేటు ఏం చేసినా ఈ బండి సంజయ్ గారి దగ్గర కూడా పోయి అడగడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కనీసం దానిపైన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ కూడా కనీసం దీనిపైన ఇక్కడున్న బండి సంజయ్ రికమెండ్ చేస్తే ఈ రోజు వరకు కంప్లీట్ అయ్యేది. కానీ దానికి ఈయన పట్టించుకుంటే లేదు. ఎంతసేపు బయట తిట్టడం, పార్టీలను తిట్టడం, విమర్శించుకుంటా విమర్శాత్మకంగా పని ఎందుకు అయితే చూసుకోలేడు. కానీ విమర్శ చేస్తే వచ్చేది కాదు, విమర్శ చేస్తే ఎదుటిపాట చేసుకోవాలి. కానీ ఉన్న పని ఎందుకు ఆగిందని చూసే మాత్రం నాదు లేడు, దిక్కు లేదు. ఈ ఊరుకు ఇంత పెద్ద 4 లేన్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఇంత 4 లేన్ ఇచ్చి 4 లేన్ ఓపెన్ అయితే కూడా ఇంత మంచి వెహికల్ ఇప్పుడు సమ్మక్కు ఉందండి. హెవీ మెయిన్ హైవే అయిపోయింది ఇప్పుడు, దానికి కూడా ట్రాఫిక్ మొత్తం ఇక్కడ ఆగిపోతే జనం ఎంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు 1.5 మంత్లో వచ్చే నెలలో సమ్మక్కు ఉంది, నువ్వు బ్రిడ్జ్ అయ్యే వరకు ఇంకా సంవత్సరం అయినా గతి లేదు, మోక్షం లేదు, అది దానికి ఏమి లేదు. ఇంకా ఏ సంవత్సరం అయిందో ఇంకో 2 సంవత్సరాలు అయిందో ఇట్లే ఉంటే ఇదే కదా జనం ఇబ్బందులు పడే తప్ప వీళ్ళకి ఏముంది? పదవులు కావాలి, గెలవడం కావాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి పోస్టాలు వేసుకుంటారు మేమే ఎంపీలమని, ఇంకేమున్నది వాళ్ళకు మళ్ళీ పోస్టాలు బండి సంజయ్ నేనే అని ఇది రాముందని పెట్టి అవి వేసుకుంటు ఇవి కాదు. జనం ఎంత అవస్థపడతానులా లేదా జనం వరకు జనానికి మనం ఏం చేసినాం అనేది ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఎందుకు ఆగిందో రాళ్ళు మీరు ఏ విలేజ్కి ఈ ఏరియా ఉన్న జనాన్ని మొత్తం అడిగి తెలుసుకోండి. బ్రిడ్జ్తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఎవరు చూసిండు? జనాన్ని అడగండి. కామన్ మామూలు జనం గేట్ కాడ పడ్డప్పుడు ఎన్ని తిట్టుకుంటాను ఒక్కొక్కరు? 30 నిమిషాలు 45 నిమిషాలు పడ్డాక ఎంత పని పోతుంది అండి? 10 మినిట్స్లో హుజురాబాద్కి వెళ్ళేటోళ్ళు 45 మినిట్స్ ఇక్కడనే పోతుంది. అంతే కదా జనం ఇది మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పట్టించుకునే నాదు లేడు. ఎంపీగా ఉండి నీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ ఎంపీ ఉన్న సెంట్రల్ నీ గవర్నమెంట్ ఉండి కూడా నువ్వు ఒకరోజు కూడా పోయి దానిపైన ప్రశ్నించి అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడి నాకు కావాలి, నా జనం ఇబ్బంది పడుతున్నారు, వర్క్ ఆగింది, అది కొత్తగా ఇవ్వమంటలేము, ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది, వర్క్ ఎందుకు ఆగుతుంది అని
పై అధికారులను అడిగింది ఒక్క రోజు లేనప్పుడు, నువ్వు ఇన్ని రోజులు 5 సంవత్సరాలలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు రాకముందే బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి, నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ ఎందుకు ఆగిందని ఒక రోజు కూడా నువ్వు అడిగి వర్క్ కంప్లీట్ చేయలేని ఎంపీ ఉండి మళ్ళీ ఇప్పుడు ఓట్ల నీ మళ్ళీ నిలబడతా అని పోస్టాలు వేసుకుంటున్నావు, టికెట్ నాదే, నేనే ఎంపీ ఉంటా, మళ్ళీ నేనే గెలుస్తా, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు చేసింది ఏమున్నది, ఇప్పుడు ఎంపీగా గెలిచి మా అదర్ కాన్స్టిట్యూన్స్ లో ఏం చేసినావు దేవుడు అడుగు, మా కాన్స్టిట్యూన్స్ లో బ్రిడ్జే పట్టించుకోలేదు నువ్వు, అప్పుడు ఇదే మా ఎంపీ వినోదాన్ని ఉంటే ఈ రోజు వరకు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది, ఇంకెన్నెన్ని పనులు మాకు చేసుకోవడం, కానీ ఇప్పుడు నువ్వు వచ్చినాక ఈ బ్రిడ్జ్నే పట్టి ఉన్న బ్రిడ్జ్నే పట్టించుకొని సెంట్రల్ నుంచి నీ గవర్నమెంట్ నుంచి నువ్వు తేలేకపోయినావు, వేరే గవర్నమెంట్ అయితే నువ్వేం చేస్తావు, దాని నుంచి సాలయ్యా నువ్వు చేసిన కాడికి ఇంకా నువ్వు చేసిన ఇదేదో జనం అందరూ అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన జనాలు మీరు ఇంకెవరైనా నచ్చి తెలుసుకోవాలి, ఈ వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ గవర్నమెంట్ ఉంటేనే వీళ్ళు చేయలేదు, 2 సంవత్సరాలు పార్టీలో గెలవ ఆ పార్టీ మంచిదని పోయి ఆయన ఉండి ఆయనేం చేయలేదు, ఈయన ఉండి ఇప్పుడు మా ఎంపీగా 5 సంవత్సరాలు ఈయనేం చేయలేదు, ఈ బ్రిడ్జే చేయలేని వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉండి ఏం చేయలేదు, వీళ్ళు మళ్ళీ వీళ్ళ కోట్లేసినంత శుద్ధం అడగలేదు, ఇంత బ్రిడ్జులు మనకు 4 లేన్ శాంక్షన్ ఇవన్నీ చేసిన వాళ్ళు, మన వినోదానికే ఓటేసుకుందాం ఈసారి, వినోదాన్ని గెలిపించుకుంటాం తప్ప బండి సంజయ్ గిండి సంజయ్ ఎవరద్దు మాకు, మళ్ళీ వినోదాన్నే గెలిపించుకుంటాం, వినోదాన కోసం ఎంతకైనా కొట్లాడుతూ వినోదానికే ఓట్లేసి గెలిపిస్తాం, కానీ ఈ బండి సంజయ్ గారు వద్దు, ఈ బీజేపీ ప్రభుత్వం వద్దు మాకనే ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా అదే ముచ్చారంటున్నారు, ఖచ్చితంగా వినోదానికే ఓటేస్తాం, వినోదానతోనే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయించుకుంటాం, ఇలాంటి బ్రిడ్జ్లు ఇంకెన్నో అవసరాలున్నాయి, అవసరాలు కొట్లాడి ప్రతిపక్ష పార్టీనైనా కొట్లాడి తెచ్చే నాయకుడు ఆయనే, గవర్నమెంట్నే తెచ్చే నాయకుడు కాదు, అక్కడ మా గవర్నమెంట్ లేకుండా కూడా బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చిన నాయకుడు వినోద్ అన్న, నీ గవర్నమెంట్ నుండి తేలేని నాయకునివి బండి సంజయ్, నీతో ఏది చేత కాదు, నీతో కాదు, నీకు తెచ్చి ఆఫీషియల్స్ని ఎట్లా కలవాలా ఎట్లా తేవాలనే అది లేనప్పుడు నువ్వు చేయలేవు, నీతో కాదు అది తెచ్చే నాలెడ్జ్ ఉన్న పై అధికారులతో ఎందుకు ఇవన్నీ కొట్లాడే నాయకునికి నాయక లక్షణాలు ఉన్నప్పుడు తెస్తాడు, నువ్వు ఎంతసేపు ఇక్కడనే కొట్లాడదావు తప్ప నీకు మాట్లాడడమే ఆఫీషియల్తో రానప్పుడు నువ్వు అక్కడ ఏం పోతావు ఏం తెస్తావు, నీ గవర్నమెంట్లో గిది లెక్కన నువ్వు ఏమనంటే రాజదలుచుకున్న దెబ్బలకు నువ్వెందుకు ఎంపీ ప్రధానమంత్రితో మాట్లాడి తీసుకొచ్చుకోవచ్చు, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అయిన ఆఫ్టర్ బ్రిడ్జ్ తెచ్చేయలేవు, శాంక్షన్ అయిందని పనిచేయించలేకపోయినావు, నీకు ఓట్లద్దు, నీ ఓట్లకు వద్దాడు నీకు వద్దాడు, మా వినోదానికే ఓట్లేస్తాం, వినోదానుడు 100% గెలిపించడానికి మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు 100% బరాబరి చేస్తారు, బీఆర్ఎస్కే ఓటేస్తారు.